చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాల పరిపాలనలో ఒక దృఢమైనటువంటి అభిప్రాయానికి ఆయన వచ్చారు. ఎన్ని అన్యాయాలు చేసినా ఎన్ని ప్రజా వితరేక కార్యక్రమాలు చేసినా ఎంత అధికార దుర్వినియోగం చేసినా తను చట్టాన్ని నుంచి తప్పించుకోవచ్చు. ఏ కేసైనా కూడా తను స్టే తెచ్చుకొని తన చట్టాన్ని నుంచి శిక్షల నుంచి తప్పించుకోవచ్చు అన్నటువంటి తన కుట్రలతో కుతంత్రాలతో తను తప్పించుకోవచ్చు అన్నటువంటి భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఈ యొక్క భారతదేశంలో విభిన్న జాతులు విభిన్న కులాలు ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇంకా కూడా ఇప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంత పెద్ద వ్యక్తైనా కూడా చట్టానికి అతీతులు కారు చట్టానికి లోబడే ప్రతి ఒక్కరూ కూడా పని చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం అన్నటువంటి దాన్ని రాజ్యాంగ బద్ధంగా పరిపాలించాలి అన్నటువంటి విషయాన్ని ఈ రోజు కోర్టు తీర్పు ద్వారా మరొకసారి నిరూపితమైంది. पदना चंद्रबाबु नायडु गारि मीद पेट्टिनटुवंटि एपी स्किल डेवलपमेंट केसुलो पक्का दृढमैनटुवंटि आधारालतो ई ओक्क केसुनि पेट्टडं जरिगिंदि. ई ओक्क केसे कादु इंका चंद्रबाबु नायडु मीद ट्रयबल केसेस अन्नटुवंटिवि अंटे प्रासिक्यूटबल केसेस अन्नटुवंटिवि इंका 6-7 केसुलु उन्नायि. ఎందుకననంటే చట్టాన్ని తృణప్రాయంగా తన చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధంగా ఆయన మలుచుకొని తనకు తన స్వార్థంతో చట్టాన్ని తప్పించుకుంటా వచ్చాడు. ఇక మీదట అది జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన గతంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి పొరపాట్లు చేశాడో ఆ పరపాట్లు చట్ట ప్రజా వితరేక కార్యక్రమాలు ఏదైతే చేశాడో ఏ రకంగా అయితే ట్రెజరీని ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని దోచుకున్నాడో వాటినన్నిటిని తిరిగి బయట తీయాలి, విదేశాలకు ఏ విధంగా తన నగదుని గాని ఆస్తుల్ని గాని తరలించి అక్కడ దాచుకున్నాడో వాటినన్నిటిని వెలికి తీయాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ఈ కేసులో 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతి పాలన మీద అన్ని కేసులు గాని పెట్టినట్టయితే తన జీవిత కాలం కూడా పూర్తిగా అతను జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క రిమాండ్ ఈ యొక్క జుడిషియల్ రిమాండ్ తర్వాత పోలీస్ రిమాండ్ కూడా ఉంటుంది. ఇంకా చాలా చాలా విషయాలు పోలీస్ రిమాండ్ లో బయటపడతాయి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయనతో పాటు చెరుకూరి రామోజీరావు గారు కూడా చాలా దారుణాలకి అకృత్యాలకి పాల్పడ్డారు. గతంలో రామోజీరావు గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఏదో కొన్ని కేసుల నుంచి తప్పించుకోవడం జరిగింది. కానీ ఆయన కూడా చేసినటువంటి నేరాలన్నీ కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి నేరాలు చేయడం జరిగింది. వీరందర్నీ కూడా చట్ట పరిధిలో తీసుకొచ్చేటటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఆ యొక్క ధర్మాన్ని నెరవేరుస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో ఉన్నత స్థాయి పదవులు నిర్వహించిన తర్వాత ప్రజాధనాన్ని దోచుకున్నప్పటికీ కూడా నేరానికి పాల్పడినప్పటికీ కూడా అతని మీద కేసు పెడితే అది రాజకీయ కక్ష అవుతుందా అన్నటువంటి విషయాన్ని నేను మీకు ప్రశ్నిస్తున్నా. తప్పకుండా దీనిలో ఎటువంటి రాజకీయం లేదు, రాజకీయ కక్ష సాధింపులు ఏమీ లేవు. చట్టానికి లోబడే ఈ యొక్క కేసులు పెట్టడం జరిగింది. అటువంటిది ఏదైనా ఉండుంటే ఈరోజు ఆయన తీర్పులో ఆయనకు వ్యతిరేకంగా రాదు, రిమాండ్ రాదు. వచ్చింది అని అంటే
దీంట్లో ఆధారాలతో కూడినటువంటి కేసు ఉంది కాబట్టి ఈరోజు రిమాండ్కి పంపించారు ఆ తర్వాత పోలీస్ రిమాండ్ కూడా విధిస్తారు తప్పకుండా మరిన్ని విషయాలు బయటపడతాయి జనసేన పవన్ కళ్యాణ్ అనుకుంటున్న దీని మీద తీవ్రంగా ఖండించాడు అదే విధంగా హైదరాబాద్ నుంచి ఆగమేగలమైన గణవరం చేస్తున్నారు ఒక్కసారి కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అరెస్ట్ అంటూ చేసిన తర్వాత కేసు అన్నటువంటి కోర్టు పరిధిలో వెళ్తుంది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం